నష్టానికి కారణం నువ్వే అంటూ భర్త అత్తింటి వారు హింసించటంతో తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసింది నా స్నేహితురాలు. మన చదువులు, సంస్కృతి, మన పెంపకం ఇవేవి ఇంకా స్త్రీలకి ఆత్మస్థైర్యం ఇచ్చేవిగా లేవండి. జీవితం చాలా విశాలమైంది. వివాహం, భర్త, పిల్లలు అందులో ఒక భాగం మాత్రమే. మాతృత్వం తప్ప ఆడదాని జీవితానికి మరో సార్థకత ఏమీ లేదని ఎవరు చెప్పినా లేదా మనం నమ్మినా అది తప్పు. అకారణంగా మనల్ని హింసించే, అవమానించే, వద్దు పొమ్మనే వాళ్ల కాళ్లావేళ్ల పడటం హేయమైన పని. అలాంటి వాళ్ల చర్యల్ని ప్రశ్నించటం స్త్రీలు నేర్చుకోనంతకాలం నా స్నేహితురాళ్ళ జీవితం నుండి పారిపోయే ప్రయత్నాలే చేస్తారు స్త్రీలు. మన రక్తం పంచుకు పుట్టకపోయినా మాతృప్రేమ కోసం అలమటిస్తున్న అనాథలైన అనేక మంది పిల్లలున్నారు. మన ప్రేమ అలాంటి వాళ్ల కోసం పంచగలిగితే వాళ్ల జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళమవుతాం. మృత్యువుని జయించిన నా స్నేహితురాలికి నేను అదే చెప్పాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0400235565450.